దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం తన సాయశక్తిలా కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. చేగుంట మండలం రాజుపేటలో సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆయనను బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని మహిళా భవనం, కూరగాయల షెడ్ల నిర్మాణం, జూనియర్ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు భూపాల్, కొండిస్వామి, ఎల్లారెడ్డి, గోవింద్, బీజేపీ నాయకులు పంభాల నాగరాజు, రఘువీర్, మాజీ ఎంపీపీ పాండు, మాజీ సర్పంచ్ బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్నా మీరు ఇంజనీరింగ్ నిరుపేదలు ఉన్నారన్నా, ఇప్పుడు పురుషులలో ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంది, అద్వన్నంగా ఉంది. మరియు 60 ఏళ్ళు దాటినా గానీ కొంతమంది పెన్షన్లు వస్తున్నావన్నా, ఆ పెన్షన్లు గాని డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని మీ వంతు కృషి చేస్తూ నా గ్రామ ప్రజలకు మీ సేవలు అందించాలని కోరుతున్నానన్నా. తహసీల్దార్ గారితో మాట్లాడాను, ఇలా సెలవు కాబట్టి తహసీల్దార్ నీకు రమ్మని చెప్పలేదు, లేకపోతే తహసీల్దార్ నీకు పట్టుకొని రిజిస్టర్ పట్టుకొని రా సార్ అని అడిగేటోని నేను. రెండోది ఇంకో మాట మాట్లాడారు మీరు, వెనకాల మహిళా భవనం అయితే రసూల్ పి గారు ఫోన్ కలవకపోతే డిఆర్డీఏ పీడి శ్రీనివాస్ గారితో 2 సార్లు మాట్లాడినా సార్ ఏమైనా డబ్బులు ఉన్నాయా, మహిళా సంక్షేమ భవనం ఏమైనా కట్టడానికి అవకాశం ఉందా అంటే మహిళా సంక్షేమ శాఖ కింద డబ్బులు లేవు, 65 లక్షలు వచ్చినాయి సార్ ఈ ఏడాది, 65 లక్షల్ని అంగన్వాడి భవనాలకి రిపేర్లు అని చెప్పి అన్ని ఉద్దేశారు సార్. ఇట్లా సిమెంట్ పూసిన అట్లా పైసలు వెళ్ళిపోయినాయి సార్, 65 లక్షలు అయిపోయినాయి, 1 రూపాయి కూడా లేదంటే సార్ కొత్తగా ఏదైనా ఉంటే మార్చి వస్తుంది కదా, పైసలు ఇద్దాం సార్, ఇప్పుడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్ అని డిఆర్డీఏ పీడీ గారు చెప్పారు. ఏ ఆఫీస్ పోయినా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అంతా అవుట్సోర్సింగ్ లో వస్తున్నారు. చదువుకున్న పోరగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తేనే అన్ని ఆఫీసులు కలకల ఆడుతుండే, ఉద్యోగాలు ఇస్తలేరు. ఎవరో ఒక ఆయన కంప్యూటర్ ఆపరేటర్ ని పెడతారు, ఆయన అన్ని ఆయననే కొట్టాలి, పాస్బుక్ ఆయననే కొట్టాలి, పావని ఆయననే కొట్టాలి, రైతు బీమా ఆయననే కొట్టాలి, రైతు బంధు ఆయననే కొట్టాలి. ఆయన చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకని ఆ పిల్లలు కొన్ని ఎంట్రీ చేస్తారు, కొన్ని మింగేస్తారు. టాయిలెట్స్ లేవన్నా టాయిలెట్ కట్టుకొని అడగడం తప్పు కాదు, ఆయన తప్పులు అయిందా, 70 ఏళ్ళు అయింది, ఒక బస్టాండ్ లేదు, కట్టుకొని అడిగితే తప్పేముంది అన్న. వెనకడికి జనాభా తక్కువ ఉండే చెట్ల కింద నిల్చుంది, ఇప్పుడు బస్సులు పెరిగినాయి, రోడ్ పెరిగింది, బస్టాండ్ అడుగుమని కట్టుమని అడుగుతున్నారు. నథింగ్ ఈజ్ రాంగ్ అందులో. ప్రణాళికాబద్ధంగా ఏది ముందు చేయాలి, ఏది వెనుక చేయాలి అనేది ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఇజిఎస్ నిధుల కింద 12 లక్షల రూపాయలు ఇచ్చింది, అది కట్టుమని ఉపాధి హామీ పథకం కింద 12 లక్షలు కట్టి 10 షటర్లో 20 షటర్లో కట్టి అక్క రోడ్ పక్క కెండకి ఎందుకక్క ఇలా కూర్చొని అమ్ముకో అంటే అవ కూడా ప్రశాంతంగా అమ్ముకుంటుంది. కార్ల పోయడానికి కూడా ఇక్కడ మార్కెట్ మంచిగా ఉంది, పల్లెటూరులో ఎరువులు వేసి పండించారు, దీంట్లో కెమికల్స్ లేవని కొనుక్కపోతే 10 రూపాయలకు అమ్మేది అవ 12 రూపాయలకు అమ్ముకుంటాయి.